టెస్ట్ మ్యాచ్ లో లంచ్ టీ విరామ సమయంలో అసలు క్రికెట్ లో ఏం తింటారు, ఏం చేస్తూ ఉంటారు? మన ఇండియాలో క్రికెట్ ను ఒక మతంగా చూస్తారు. క్రికెట్ గురించి అన్ని తెలుసు కాబట్టి చాలా మంది ఈ గేమ్ కు అభిమానులు ఉంటారు. అయితే ప్రపంచాన్ని ఊపిస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూ ఉంటాయి. సెంచరీలు, వికెట్లు, పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి. అయితే క్రికెట్ ను ఫాలో అయ్యే చాలా మందికి అసలు ప్లేయర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారన్న అనుమానం ఎప్పుడైనా ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కాస్త ఎక్కువ తింటే ఆయాసంతో అలసట పడుతూ ఉంటారు, తక్కువ తింటే నీరసం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సమతూలమైన ఆహారం తీసుకోవడం, మోతాదుకు మించి కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే అసలు లంచ్ బ్రేక్ లో వీళ్ళు ఏం తింటారు? రెండు టీమ్స్ మ్యాచ్ లో తలపడుతున్నప్పుడు ఆ రోజు ఆ సమయంలో ప్లేయర్స్ పోషిస్తున్న రోల్ ను బట్టి ఈ లంచ్ ఉంటుంది. ఉదాహరణకు లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈ బ్రేక్ లో చాలా తక్కువగా తింటారు. వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో ఆయాసం ఉండకూడదు కాబట్టి, అదే సమయంలో అలసట రాకూడదు కాబట్టి అరటిపండు, ప్రోటీన్ బార్ వంటివి తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. లంచ్ తర్వాత బౌలింగ్ చేయబోయే బౌలర్లు కూడా ఇంతే. వాళ్ళు కూడా ఇలా తక్కువ మొత్తంలో అయినా అధిక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళు విషయానికి వస్తే కనుక బ్యాటింగ్ టీమ్ లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న వాళ్ళు, బౌలింగ్ టీమ్ లో కేవలం ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి చాలా వెరైటీ వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకు ప్రోటీన్ ఎక్కువ ఇచ్చే చికెన్, ఫిష్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక శాఖాహారం ప్లేయర్స్ కోసం అయితే పప్పులు, కూరగాయలు, సలాడ్లు అందుబాటులో ఉంటాయి. లంచ్ చివరిలో ఫ్రూట్ సలాడ్ లాంటివి డెజర్ట్ కూడా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీమ్లు కూడా తినొచ్చు. సాధారణంగా ఈ దేశంలో మ్యాచ్లు జరుగుతున్నా కొవ్వు తక్కువ ఉన్న శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే ఫుడ్ ని లంచ్ లో భాగంగా ప్లేయర్లకు అందిస్తారు. క్రికెటర్లకు వాళ్ళ వ్యక్తిగత అలవాట్ల ప్రకారం కూడా ఆ లంచ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట టెస్ట్ మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్. సో ఆ టైంలో లంచ్ టీ విరామ సమయంలో క్రికెటర్లు తినేటటువంటి తిండి విషయాలు.